మూడేళ్ల విరామం తరువాత హైదరాబాద్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించబోతున్నారు. ఈ రోజు నుంచి భాగ్యనగరంలో ఐపీఎల్ సందడి మొదలవుతుంది. సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతా తెరిచేందుకు ఉవ్విర్లూరుతుంది. ఈ మధ్యాహ్నం 3:30 రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ తో ఈ సీజన్ ఆరంభించనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత 2 సీజన్లో సన్ రైజర్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. వరుసగా 2 సార్లు 8వ స్థానం తో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తమ జట్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చుకుంది. డజన్ మంది ఆటగాళ్లను మార్చేసింది. సౌత్ ఆఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్ కు కెప్టెన్సీ అప్పగించింది. మరి ఈసారైనా జట్టు రైజింగ్ లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే తొలి మ్యాచ్ కు మార్క్రమ్ అందుబాటులో ఉండటం లేదు. దాంతో భువనేశ్వర్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక 2022 సీజన్లో రన్నర్ అప్ గా నిలిచిన రాజస్థాన్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. ఐపీఎల్లో సన్ రైజర్స్ రాజస్థాన్ జట్ల మధ్య 16 మ్యాచ్లు జరగగా చెరో 8 మ్యాచ్లు గెలిచి సమానంగా ఉన్నాయి.